చాలా బాగున్నాను మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇదిగోండి ఈ సంక్రాంతికి నేను మా పిల్లల చేత గుబ్బిగులు పెట్టిస్తున్నాను నేను ఈ కథరు వచ్చిన కానిచి కూడా ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉంటానండి ఆ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు భోగిపళ్ళు పోసేదాన్ని సో ఇయర్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నేను ఇంకా భోగిపళ్ళు ప్లేస్ లో ఇయర్ నేను గుబ్బిగులు పెట్టిస్తున్నానండి పిల్లల చేత ఈ గుబ్బిగులు నేను చిన్నప్పుడు మా అమ్మగారు నా చేత పెట్టించారండి సో అప్పుడు నేను మా అమ్మగారు నేర్పిన ఆ పాటలు గట్ట నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఏదైతే మా అమ్మగారు నాకు నేర్పారో ఇప్పుడు నేను మా పిల్లలకి నేర్పదలుచుకున్నాను నా వరకు మన సంస్కృతి సాంప్రదాయాలని నేటి తరం పిల్లలకి అందించడం మన బాధ్యత కింద నేను భావిస్తానండి ఈ వీడియోలో అయితే మా పిల్లలు గుబ్బెమ్మలు అయితే పెడుతున్నారు సో మీరు కూడా మా పిల్లలు ఏ విధంగా ఈ గుబ్బెమ్మల్ని సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కూడా చూడండి మీ అందరికీ మరొక చిన్న మాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంతకీ గుబ్బెమ్మలు పెట్టడానికి ఈ మెయిన్ ఆవు పేడని ఎలా సంపాదించానో మీకు చెప్పలేదు కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి బలాద్నా ఫామ్కి వెళ్ళాను ఈ ఆవు పేడ కోసమని నేను యాక్చువల్గా నాకు అక్కడ దొరకలేదు సో నేను ఆ తర్వాత నర్సరీకి కాల్ చేశాను ఇలాగా కౌ మాన్యూర్ దొరుకుతుందేమో అని చెప్పి నాకు లక్కీగా ఉందండి ఏదైతే నేను బలాద్నా ఫామ్కి వెళ్ళానో ఆ బలాద్నాది ఆర్గానిక్ కౌ మాన్యూర్ అయితే నాకు దొరికింది సో నేనైతే ఒక బ్యాగ్ తెచ్చుకుని నేను ఈ విధంగా గుబ్బెమ్మలను అయితే చేసుకున్నాను నేను రిమైనింగ్ కౌడంగ్ వచ్చి నేను మొక్కలకి కంపోస్ట్ కింద పడదామని చెప్పి అనుకున్నాను రాజా వారి తోటలో జామ మొలక మొలిచిందంట ఆనాటి అక్కల రత్నగిరి బామలగిరి గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో వేసిందంట ఏమి ఆకు వేసిందంట రాజా వారి తోటలో మా పిల్లలతో పాటు మిగిలిన పిల్లలందరూ కూడా ఇదే ఫస్ట్ టైం అండి సంక్రాంతికి గుబ్బెమ్మలకి ఇలా పాటలు గట్ట పాడడం అందుకనే వాళ్ళకి తెలియలేదు స్టార్టింగ్ ఇలాగా ఈ విధంగా నేను చెప్తూ ఉంటే తర్వాత వాళ్ళు చెప్తూ ఇలాగైతే పాడారు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యామండి మా ఫ్రెండ్స్ అందరం కూడా వాళ్ళతో కలిపి చక్కగా గుబ్బెమ్మల చుట్టూ ఆటపాటలతో చాలా బాగా ఎంజాయ్ చేశాము చక్కచక్క మాలను కట్టి ఆ స్వామి మెల్లో వేసి ఎలా వచ్చేదమ్మ కృష్ణుడు ఎలా వచ్చాడు మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాడు ఎలా వచ్చేదమ్మ కృష్ణుడు ఎలా వచ్చాడు కృష్ణుడు
చూసారుగా ఆ విధంగా నాకు వచ్చిన కొన్ని పాటలను పిల్లల చేత పాడిస్తూ ఆ విధంగా అయితే గొబ్బెమ్మల చుట్టూ ఆడారు. ఇప్పుడు మేమందరం కలిపి ఈ గొబ్బెమ్మల చుట్టూ పాడుతూ ఆడుతున్నామండి. మేము పెద్దవాళ్ళందరం కూడా జాయిన్ అయ్యి ఇలా గొబ్బెమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఉంటే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆడారండి. చూసారా, నేను ఇది వరకు పిల్లలకి భోగుపళ్ళు పోసేటప్పుడు కూడా అందరినీ పిలిచేదానండి. మా కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి చాలా బాగా చేసుకునేదాన్ని. కానీ ఈ ఇయర్ కోవిడ్ నేపథ్యం వల్ల నేను చాలా తక్కువ మందినే పిలిచానండి. ముఖ్యంగా ఇలాగా ఆడపిల్లలు ఉండాలి కదా గొబ్బెమ్మల చుట్టూ ఆడిపాడడానికి, సో ఇలాగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా నేను పిలుచుకున్నాను. చూసారా, ఇలాగా ఒకటే స్టెప్ కాకుండా పిల్లలకి బోరు కట్టకుండా ఉండడానికి సరదాగా ఇలాగా కొత్త కొత్తగా ఇలా స్టెప్స్ అయితే వేసామండి. పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ మా హాల్ వచ్చి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి, అందుకనే నేను ఎక్కువ మందిని పిలవపడం కూడా రీజన్ అదొకటి. ఇదివరకు ఆడేవాళ్ళం కదండి ఉప్పుల కుప్ప వయారి బామ. ఇలాగా గొబ్బెమ్మ పాటలకి ఉప్పుల కుప్ప ఆడిస్తున్నాం పిల్లల చేత. ఈ ఆట పాటలు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి పిల్లల్ని ఈ విధంగా ఆడించడంలో. ఈ గొబ్బెమ్మ ఆట పాటలు పిల్లలందరికీ ఫస్ట్ టైం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదండి. ఇప్పుడు చూడండి పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా వేస్తున్నారో. మా చిన్న కూతురు చూడండి, అసలు చాలన్నా వేస్తానే ఉంది. గొబ్బెమ్మల చుట్టూ ఆటపాటలు ముగిసాక చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నామండి. తిను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇషాన్ సూర్యకి భోగిపళ్ళు పోస్తున్నాము. అందరూ ఉన్నప్పుడే ఈ బాబుతో పాటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ప్రజ్ఞకు కూడా భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాము. కానీ ఆ టైంకి పాప కొడుకుంది, అందరూ వెళ్ళాక లేచింది. అది ఇదిగోండి ప్రజ్ఞకైతే భోగిపళ్ళు పోస్తున్నాము, దాంతోపాటు మా ఇషితకు కూడా దిష్టి తీసి భోగిపళ్ళు పోసాము. గొబ్బెమ్మల చుట్టూ ఆటపాటలు పిల్లలకి భోగిపళ్ళు పోయడం అయ్యాక ఇలా గొబ్బెమ్మలు గౌరీదేవికి హారతిస్తున్నాము. ఈ విధంగా పూజంతా ముగిసిన తర్వాత పిల్లలు పెద్దలు అందరం కూడా గౌరీదేవికి నైవేద్యంగా నివేదించిన అటుకులు రేగుపళ్ళు చెరుకు ముక్కలతో కలిపిన ప్రసాదాన్ని అందరము తీసుకున్నాము. ఈ విధంగా గొబ్బెమ్మల ఆటపాటలతో భోగుపళ్ళతోటి కతార్లో ఈ విధంగా సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకున్నాము.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.